ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 18వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బుధవారం, తిథి పూర్ణిమ. ఉదయం 8:54 వరకు. నక్షత్రం పూర్వభాద్ర. మధ్యాహ్నం 12:59 వరకు. వర్జ్యం రాత్రి 9:55 నుంచి 11:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుంచి 12:24 వరకు. అమృతకాలం ఉదయం 6:59. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. ఈరోజు విశేషం భాద్రపద పౌర్ణమి, చంద్రగ్రహణం, పితృపక్షం ప్రారంభం. ఈ భాద్రపద పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా, గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మార్చిలో వచ్చింది. ఈ రోజున 2వ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ చంద్రగ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి మన దేశంలో ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఉదయం 6:11 ప్రారంభమై ఉదయం 10:17 ముగుస్తుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం అవుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. అది మనకు ఉదయం కాబట్టి గ్రహణం ఏర్పడినా కూడా ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు. కాబట్టి ఈ గ్రహణానికి భారతదేశంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. చాలామంది సూతక కాలం గురించి వెతుకుతూ ఉంటారు. సూతక కాల నియమాల ప్రకారం చంద్రగ్రహణం పూర్తిగా కనిపించే చోట మాత్రమే ఆ నియమాలు వర్తిస్తాయి. మన దేశంలో చంద్రగ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాలం ఉండదు. నాసా చెబుతున్న ప్రకారం ఈ పాక్షిక చంద్రగ్రహణం అమెరికా, యూరోప్, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. ఆసియాలోని కొన్ని ప్రదేశాల్లో గ్రహణం కనిపించే అవకాశం ఉన్నా భారతదేశంలో మాత్రం ఏ మూలన కనిపించే ఛాన్స్ లేదు. గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరమూ లేదు. ఈ గ్రహణ ప్రభావం ఉండే దేశాల వారు మాత్రం గ్రహణ నియమాలు తప్పక పాటించండి. చంద్రగ్రహణం అంటే చంద్రుడు, సూర్యుడు మధ్యకు భూమి వచ్చినప్పుడు ఆ భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీని కారణంగా చంద్రుడు కొంత సమయం వరకు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఉదయం పూట వస్తే ఎవ్వరూ చూడలేరు, రాత్రిపూట కనిపిస్తేనే చూడగలరు. ఈసారి మనకి చంద్రగ్రహణం ఉదయం సమయాల్లో వచ్చింది కాబట్టి కనిపించే అవకాశం లేదు. చంద్రగ్రహణం కనిపించకపోయినా మీరు ఆ నియమాలను పాటించాలనుకుంటే కొన్ని పనులు గ్రహణ సమయంలో చేయకూడదు. గ్రహణం ఉన్నంతసేపు ఏమీ తినకూడదు. స్టవ్ వెలిగించి వంట చేయడం వంటివి కూడా చేయకూడదు. ఇంట్లో దేవతా విగ్రహాలను తాకకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఆలయాలకు వెళ్ళకూడదు. ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకుండా ఉండాలి. అలాగే గ్రహణ సమయంలో కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అలాగే జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. అలాంటి వారు చంద్రగ్రహణ సమయంలో చంద్ర మంత్రాలు చదివితే ఎంతో మంచిది. చంద్రగ్రహణానికి ముందు, గ్రహణం వదిలిన తర్వాత కూడా తలకు స్నానం చేయడం ఎంతో ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు. అలాగే భాద్రపద మాసంలో పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు రూపమైన సత్యనారాయణ స్వామికి పూజలు చేస్తారు. అదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈరోజు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అదే రోజు పితృపక్షం వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వడం, గోమాతకు అవిసె ఆకులు ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల ఈతి బాధలు తొలగిపోతాయి. ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో అయితే మంచిది. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం, పూజకు పువ్వులు, ప్రసాదం సమర్పించడం చేయాలి. సత్యనారాయణ కథకు విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. దాని ప్రభావంతో మహిళలు దీర్ఘ సుమంగళి ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. వారికి తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. పూజ ఎలా చేయాలంటే,
శివ పార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ధూపం దీపం అత్తరు పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి భగవంతుడు శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. శివుడు విష్ణువుకిచ్చిన బిల్వమాలను ఆయనకు కానుకగా ఇచ్చాడు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. ఇది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి అతన్ని శపించాడు. విష్ణువును హెచ్చరించాడు, శివుణ్ణి అగౌరవపరిచాడు, కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతారని విష్ణువును శపిస్తాడు. క్షీరసాగరం నుంచి మీరు దూరమవుతారని, శేషనాగు కూడా మీకు సహకరించదని శపిస్తాడు. ఇది విన్న విష్ణువు గౌరవంగా శాపం నుంచి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడే దుర్వాస మహర్షి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పితృపక్షం భాద్రపద పూర్ణిమకు నాందిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున శ్రీహరి విష్ణువుతో పాటు పూర్వీకులకు పూజలు క్రతువులు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారు. అంతేకాకుండా సంపద దేవత లక్ష్మీదేవిని కూడా పౌర్ణమి రోజున పూజిస్తారు. భాద్రపద మాసం పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజులను పితృపక్షం అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు పితృపక్షం. పితృపక్షం అంటే ఏంటి, ఎందుకు ఈ 15 రోజులు అత్యంత ముఖ్యమైనవి? శరీరాన్ని విడిచిన ప్రాణం ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన కర్మను అనుసరించి భూమి మీదకు జీవాత్మగా వస్తుంది. అన్నాన్ని ఆశ్రయించి పురుషుడి దేహంలోకి ప్రవేశించి శుక్లకణంగా మారి తన కర్మను ఫలానుసారం స్త్రీ గర్భంలోకి ప్రవేశించి ఆ తర్వాత శిశువుగా మారి భూమి మీదకు తిరిగి వస్తుంది. మరణించిన పితృదేవతలకు మోక్షం కలగాలంటే పూర్వకర్మలన్నీ పూర్తి కావాలి. ఆ కర్మలను పూర్తిగా అనుభవించాలంటే దేహధారణ చేసి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నం అందించాలి. అది కేవలం రక్తం పంచుకు పుట్టిన పుత్రులు మాత్రమే ఇవ్వాలి. అప్పుడు పితృరుణం తీరుతుంది. పితృరుణం తీర్చుకోవడం పుత్రుల ధర్మం. అప్పుడే పెద్దల ఆత్మకు శాంతి మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు సూచించినవే పితృపక్షాలు. ఈ 15 రోజులు అత్యంత ప్రధానమైనవి. భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే 15 రోజులు దేవతా పూజకు అత్యంత విశిష్టమైనవి. అయితే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు పితృదేవతల పూజలకు అత్యంత శ్రేష్టమైనవి. పితృదేవతల రుణం తీర్చుకునేందుకు ఈ 15 రోజులను పితృపక్షం అంటారు. ఈ 2 వారాలు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. నిత్యం కుదరదు అనుకున్న వారు తమ పెద్దలు ఏ తిథిలో మృతి చెందారో ఆ తిథి రోజు విధులు నిర్వర్తించాలి. లేదంటే చివరి రోజైనా మహాలయ అమావాస్య రోజైనా తర్పణాలు విడిస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది. పితృపక్షాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో వివరిస్తూ ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. దానకర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళ్తుండగా దారి మధ్యలో ఆకలి దాహం వేసింది. ఓ పండ్ల చెట్టును చూసి అక్కడికి వెళ్లి తెంపుకునేందుకు ప్రయత్నిస్తే అది బంగారంలా మారిపోయింది. ఆ తర్వాత నీళ్లు తాగుదామనుకున్నా అదే జరిగింది. అర్థం కాని కర్ణుడు ఎందుకిలా జరుగుతోందని ఆలోచించాడు. అప్పుడు అశరీర వాణి నుంచి కొన్ని మాటలు వినిపించాయి. కర్ణ, దానశీలిగా పేరొందావు, చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపంలో ఇచ్చావు, కానీ ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు. అందుకే ఇప్పుడు నీకు దుస్థితి అని పలికింది ఆ శరీరవాణి. ఆ మాటలు విన్న తర్వాత కర్ణుడు నేరుగా సూర్యుడి దగ్గరకు వెళ్ళి, తండ్రిగారు, నేను ఇప్పుడు ఏం చేయాలని అడిగాడు. అప్పుడు సూర్యుడు సూచించిన 15 రోజులే పితృపక్షం. వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడున్న అన్నార్తులందరికీ అన్నం పెట్టి తల్లిదండ్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మని చెప్పాడు సూర్యుడు. తండ్రి, సూర్య భగవానుడి సూచనల మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకంలోకి వచ్చి 15 రోజుల పాటు అన్న సంతర్పణలు నిర్వహించి పితృదేవతలకు తర్పణాలు విడిచి స్వర్గలోకానికి పయనమయ్యాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు నిర్వహించాడో అప్పుడే తనకి ఆకలి దప్పికలు తీరిపోయాయి. కర్ణుడు భూలోకంలో అన్న సంతర్పణలు నిర్వహించి పితృతర్పణాలు విడిచిన 15 రోజులనే మహాలయ పక్షాలు అని పిలుస్తారు.
చివరి రోజైన అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు, మృతి చెందిన రక్త సంబంధీకులు అందరినీ తలుచుకొని తర్పణాలు విడుస్తారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేస్తారు, మంచితనంతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు, విజయం సిద్ధిస్తుంది, మనోబలం సహకరిస్తుంది, వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇబ్బందులు తొలగుతాయి, ఒక బాధ్యతను స్వీకరిస్తారు, అభీష్టం నెరవేరుతుంది, చేస్తున్న ప్రయత్నాలు మంచి భవిష్యత్తునిస్తాయి, సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని కనుక్కుంటారు, శుభవార్తను వింటారు, వ్యాపారాల్లో మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి, ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది, ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది, ఆదాయ వృద్ధి ఉంటుంది, పితృవర్గం నుంచి ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి, పై అధికారులతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బును వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇచ్చిన సొమ్ము తిరిగి పొందలేరు. అంతేకాకుండా మీకు పూర్తిగా తెలియకుండా ఎవరికి ఎలాంటి వాగ్దానం చేయకుండా ఉండడం మంచిది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి, ఆదాయం పెరుగుతుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, దేవత గురు భక్తితో ప్రశాంతతను పొందుతారు, కొత్త వాహనం కొనుగోలు చేస్తారు, అన్నదమ్ములు బంధువుల సహకారం లభిస్తుంది, కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది, ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు, విహారయాత్రలు తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది, విద్యార్థులకు అనుకూలం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇష్టదైవ స్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోకుండా మంచి అదృష్ట యోగం పడుతుంది. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు, కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి, అదనపు బాధ్యతలు పెరుగుతాయి, పని భారం పెరుగుతుంది, కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి, నిరుద్యోగులకు మంచి జీతపత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, చేసే పనిలో అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు ఉపకరిస్తాయి, స్నేహితుల సహాయంతో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు, వైవాహిక జీవితంలో మధుర క్షణాలు ఆస్వాదిస్తారు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, ఆదాయం పెరుగుతుంది, అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు, బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు, పై అధికారుల ఆదరణ లభిస్తుంది, పనులు నెరవేరుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు, మంచి పేరును సంపాదిస్తారు, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, విద్యార్థులకు అనుకూలమైన రోజు, ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు, వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం, ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపండి, దగ్గరి వారి సలహా అవసరమవుతుంది, మనస్సు ఏ విధంగా ఆలోచిస్తే అదేవిధంగా పనిచేయండి, ఒత్తిడి ఉంటుంది, సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవడం మంచిది, ఆర్థిక నష్టాలు సూచితం, విఘ్నాలు వెంటాడుతాయి, బుద్ధిబలంతో ఆపదలు తొలగుతాయి, విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం మెరుగ్గా ఉంటుంది, దైవ కార్యాల్లో పాల్గొంటారు, తెలివిగా వ్యవహరిస్తే విజయం వరిస్తుంది, అదృష్ట అవకాశాలు ఉంటాయి, పరిస్థితులను సరిగ్గా అంచనా వేస్తే సరిపోతుంది, పని మీద ధ్యాస పెట్టాలి, వ్యాపార బలం ఉంది, గృహ వాహన యోగాలు ఉన్నాయి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహా మీద ఆధారపడవద్దు, సొంత నిర్ణయమే విజయాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల అండదండలు ఉంటాయి, ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది, లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి, అకస్మాత్తుగా మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు, అంతేకాకుండా స్నేహితులు బంధువులకు సహాయం చేసే అవకాశం ఉంది, భగవంతుని దీవెనలు అందుకుంటారు, వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి, మంచితనం నిజాయితీ మీకు అండగా ఉంటాయి, ఈరోజు మీకు పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి, ఆర్థిక పరమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి, కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది, విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది, సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తాయి, ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది, రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది, కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది, ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు, ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి, వ్యవసాయదారులకు పరిస్థితులు అంతంత మాత్రమే, పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది,
అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. లక్ష్మీ దర్శనం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. చిత్తశుద్ధితో చేసే పనులు సత్వర కార్యసిద్ధిని ఇస్తాయి. ధర్మం కాపాడుతుంది. చిరస్థాయిగా నిలిచిపోయే కొన్ని పనులు చేస్తారు. ఆర్థికంగా ఉత్తమ కాలం. ఖర్చు పెరుగుతుంది. దగ్గర వారితో విభేదాలు వద్దు. సుఖప్రదంగా కాలం ముందుకు నడుస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కష్టాల్లో ఉన్న బంధువులకు సహాయం చేస్తారు. పేదవారికి అన్నదానం చేస్తారు. కుటుంబంలో పరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రోత్సాహకాలు లభిస్తాయి. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని అనవసరపు పరిచయాలతో ఇబ్బంది పడతారు. ధనాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనిని సక్రమంగా చేయండి. లేకుంటే కొందరు ప్రత్యర్థులు లేదా శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. జీవిత భాగస్వామి సహకారంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. గతంలో మీ బంధువులకు చేసిన సహాయం ఈరోజు పుణ్యమై అవసరానికి అడగకుండానే డబ్బు సహాయం అందుతుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకాలం మొదలైంది. సూర్యస్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అంతా కలిసి వస్తుంది. కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. గట్టి పట్టుదలతో కొన్ని ముఖ్యమైన విషయాలను చక్కబెట్టుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను ఎంతో ఆత్మవిశ్వాసంతో నిర్వర్తిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదొచ్చకపోవడం మంచిది. లేనిపోని సమస్యల మీద పడే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. మీ పనిని సక్రమంగా చేయండి. లేకుంటే కొందరు ప్రత్యర్థులు లేదా శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. పిల్లల పురోగతితో మనసు సంతోషంగా ఉంటుంది. మీ భుజాలపై భారం తక్కువగా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువుల కారణంగా మీరు ప్రయోజనాలను అందుకుంటారు. ఈరోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారాలు అందుతాయి. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరగవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన విజయం సాధిస్తారు. కోరికలు నెరవేరుతాయి. ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది. కాలాన్ని వినియోగించుకోండి. ఆర్థికంగా శుభకాలం. స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో విశ్వాసంగా పనిచేసి పై అధికారుల మెప్పు పొందుతారు. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. ఇష్టదైవ స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసరపు సహాయాలకు స్వస్తి చెప్పడం మంచిది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెద్దలను ఆకట్టుకుంటారు. పదోన్నతులు ఉంటాయి. ఆర్థిక యోగం పుష్కలంగా ఉంది. అవసరాలకు తగ్గట్టుగా కష్టపడాలి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. కొందరి మాటలు బాధిస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్లాన్ చేస్తుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఏదైనా ప్రదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా మీ మాటల్లో కఠినత్వం ఉండవచ్చు. అది మీ ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్యసాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి.
ఇష్టదైవ స్మరణ శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి కొన్ని విఘ్నాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది. దూరపు బంధుమిత్రులను కలుస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని తలుచుకుని ఏ ప్రయత్నం తలపెట్టినా అనుకూలించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పెండింగ్ పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. జీవిత భాగస్వామి తన వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరుల వలలో పడకపోవడం మంచిది. కుటుంబంలో ఎవరితోనైనా వాదనలు తలెత్తవచ్చు. ఈ కారణంగా వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా విద్యార్థులు నష్టపోతారు. తండ్రి మార్గదర్శకత్వం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలను స్నేహితులకు కూడా చెప్పకండి, లేకుంటే మోసపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో ఏదైనా తప్పుడు నిర్ణయం ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. ఈరోజు సమాజంలో పేరును సంపాదిస్తారు. మీ మంచితనం వలన ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివారి సహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో స్పర్ధలు రావచ్చు. స్థానచరణ అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విజయాన్ని పొందుతారు. కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి. ధనధాన్య లాభం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. సూర్యస్తుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం ఇది. వినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగుతాయి. సంకోచం లేకుండా పనులు మొదలు పెట్టండి. ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. సాహసంతో తీసుకునే నిర్ణయం అద్భుతమైన శుభాన్ని ఇస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. న్యాయపరమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. వీలైనంత వరకు రిస్కులను నివారించండి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం తొలగిపోతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఇష్టదేవతా స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. శీఘ్ర విజయం సిద్ధిస్తుంది. అనుమానం భయంతో ఏ పని మొదలు పెట్టవద్దు. ఆర్థికంగా మోసం చేసేవారు ఉంటారు. మొహమాటంతో వ్యవహరించవద్దు. స్వయంగా తీసుకునే నిర్ణయం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. పెద్ద లాభాలు ఉంటాయి. వాద ప్రతివాదాలకు తావివ్వవద్దు. ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీకు ఇష్టమైన వారితో కఠినంగా ప్రవర్తించడం మానుకోండి, లేకుంటే అనంతరం మీరు బాధపడాల్సి వస్తుంది. కార్యాలయంలో ఆశించిన ఫలితాలు రాకపోతే నిరుత్సాహపడవద్దు. కష్టపడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో చర్చించకుండా ఎలాంటి ప్రణాళికలు ప్రారంభించవద్దు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. పని విషయంలో తొందరపడాలి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. కొత్తగా వాహనం కొనడానికి ప్లాన్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి, లేకుంటే ముఖ్యమైన పనులన్నీ ఆలస్యమవుతాయి. పని ఒత్తిడి గృహ సమస్యల వల్ల మీలో మానసిక ఆందోళన పెరుగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం మిశ్రమ ఫలితమే. శివారాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు. ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండడం అవసరం. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులు మీ నుంచి సహాయాన్ని ఆశించడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ మీ శ్రమకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ చూపించడం మంచిది. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టడం మీకు కష్టంగా ఉంటుంది. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం, కుటుంబం గురించి జాగ్రత్త వహించండి. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విజయం సిద్ధిస్తుంది. ఓర్పుతో పెద్దలను మెప్పిస్తారు. మంచి మిత్రుల సూచనలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఏ నిర్ణయమైనా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. త్వరలోనే కష్టాలు తొలగుతాయి. మంచి రోజులు వస్తాయి. శుభవార్తను వింటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. నవగ్రహ స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం. ధైర్యంతో ముందుకు సాగండి. కష్టాలు తొలగుతాయి. భూలాభం చేకూరుతుంది. శత్రువుల మీద విజయం ఉంటుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. ఆర్థిక స్థితి బాగుంటుంది. చిత్తశుద్ధి మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా కాలం తర్వాత జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. నలుగురికి సాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టడం మీద దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితుల పరిచయాల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించాలి. అప్పుడే సంతోషంగా ఉంటారు. ఈరోజు భూ లావాదేవీలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పదోన్నతి స్థానచలనాలకు అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇంట్లో కార్యాల మీద బాగా ఖర్చవుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రశాంత ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభయోగం ఉంది. బాగా కష్టపడితే ఉత్తమ విజయం లభిస్తుంది. ధనలాభం సంపూర్ణంగా ఉంది. బుద్ధిబలం చాలా అవసరం. సొంత నిర్ణయాలు వద్దు. ముఖ్య వ్యక్తుల సూచనలతో పనిచేయండి. ఆర్థికంగా బలపడతారు. బాగా శ్రమించండి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయి.
కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఈరోజు కుటుంబ వాతావరణంలో ప్రశాంతత ఉంటుంది. ఫలితంగా మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. పని మధ్యలో తగిన విశ్రాంతి తీసుకోండి. తద్వారా శారీరక శక్తి పెంపొందుతుంది. మీరు కార్యాలయంలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో నూతన సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈరోజు సాయంత్రం విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.